బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం, బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎవరండి లోపట? ఎవరు లేరు. ఎవరు లేకపోతే మాట్లాడాలి వినపడుతున్నాయండి. దయ్యం మాట్లాడుతుంది. అబ్బా మేము కొరువు చేయను లే. ఇక్కడ నీకంటే 3 అక్షరాలు ఎక్కువే, రండి బయటికి. పొద్దు పొద్దునే తెప్పకూడదు. సార్ నేను కొరువు చేయను కాదండి, నా పేరు కళ్యాణ్, నేను కొరియర్ బాయ్ని. రైల్వే స్టేషన్ లో బ్యాగులు ఎత్తుకెళ్లే మొహం నీదు, నువ్వు కొరియర్ బాయ్ ఏంట్రా? సరే గాని ఇంతకి మ్యాటర్ ఏంటి చెప్పు. మీకు 10,000 రూపాయలు గిఫ్ట్ వచ్చిందండి, అది మీరు 1,000 రూపాయలు ఇస్తే మీకు ఇది ఇచ్చేస్తాం. ఇప్పుడు 10,000 రూపాయల గిఫ్ట్ నేను 1,000 రూపాయలు ఇస్తే ఇస్తారా? ఏంటి వచ్చింది బల్లా? మంచి అరుదైన విలువైన వస్తువు అది. అవునా? అది నాకే ఎందుకు వచ్చింది? అది ఆసామా శివులకు తగలదండి, అది డ్రాలో. దరిద్రులకి, సన్నాసులకి, మహా జాతకులకు తగులుతాయి. కానీ ఇలాంటి గిఫ్ట్లు నేనేమి బుక్ చేయలేదయ్యా. శుభ్ అని ఒక అమ్మాయి బుక్ చేసింది. మా మరదలు మీ పేరును బుక్ చేసిందండి. అప్పుడప్పుడు తిడుతున్నా కానీ మంచి పనులు చేస్తూ ఉంటాయి. నిజంగా మా సుబ్బుకి నేనంటే ప్రాణం అయ్యా. నేను లేదు, ఒక అడుగు కూడా ముందుకేలేదు. అండ్ గుడ్డుదా గిఫ్ట్ అంతేనా? ఇంకొకసారి మాట్లాడుతాను. ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందేనంటావా? తప్పదండి. ఈ 10,000 గిఫ్ట్ అమ్మేసి నీకు కావాల్సిన 1,000 రూపాయలు తీసుకొని నాకు జస్ట్ 9,000 నా మొహం. వేరే యాద ఉన్నారు ఏదన్నట్టు, నాకంటే యాద ఉన్నారు ఏదో ఉన్నట్టు. ఏంటి ఏమన్నా? అది ఏమో లేదండి, అలాగే అమ్మిలాగా అయితే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తానంటే అక్కడి నుంచి అమ్మితే అలాగే వెళ్ళిపోతుండే. అంతేనంటావా? అంటే ఇప్పుడు డీల్ సెట్ అవుతుంటావాకి 1,000 రూపాయలు ఎలాగైనా వేయాలి. బాబాయ్ ఏదో రకంగా లైన్లో పెడితే కానీ 1,000 రూపాయలు రా. అరే జఫీ, నువ్వు లోపలికి వెళ్ళి మా హోటల్లో ఉంది చూడిపో సరదాగా. పాప చూసావు కదా అండి, పరిస్థితి ఏం బాగలేదు. ఒకప్పుడు బెగ్గర పాప, ఎవరు కూడా చిల్లి గవ్వట్లేదని కాస్త రిచ్గా గెటప్ వేసుకొని అడుక్కున్నాడు. ఒక్క జస్ట్ 1,000 రూపీస్ ఉంటే పాపం ఇచ్చేద్దాం బాబాయ్. ఎక్కడి నుంచి తెచ్చి ఇద్దాం బాబాయ్? నీ దగ్గర ఉంటాయి కదా. నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ బాబాయ్. మంచిగా ఉన్నాడు బాబు. నా వెయ్యా ఇస్తే నాకురా బాబాయ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియకలా మాట్లాడుతున్నా. ఏంట్రా అది? ఇంకా పెళ్లి కాని చెల్లి, పాప ఇంకా ఇస్తరాకులు కొడుతున్నా. మామ రోజుకు ఒక్క పుట్టే తాగే డాడీ. అయ్యో, ఒక్కరోజు కూడా బిర్యానీ తినలేని కుటుంబం. అలాంటి కుటుంబాన్ని పోషించడానికి వీడు రాత్రనక పగలనక తిరుగుతున్నాడు. పాపం 1,000 కదా ఇచ్చే బాబాయ్. 1,000 నన్ను అడక్కు, నా దగ్గర ఒక పైసా లేదు, నేను ఇవ్వను. 1,000 అన్నయ్య చెప్పను. నేను నీకు అన్నయ్య నేను రా, మా నాన్నకే నువ్వు అన్నయ్య ఇలా ఉంటావు. సరే ఇట్రా చేసిస్తా గానీ 15-20 నిమిషాలు తవ్వుతారా? నువ్వు దబంగ్ అయిపో బాబు. మర్చిపోలేరా? వీడు ముందు పొట్టుంది, వెనక పొట్టుంది. సరే గానీ బాబాయ్ నాతోరా, 1,000 రూపాయలు వసూలు చేయాలి. 1,000 వద్దులే గానీ. సరే ఇంతకు ఏమంట చేస్తున్నావు ఈరోజు? ఇవాళ మునక్కాడల మీద మోజు పోయిందిరా. అసలు మునక్కాడలతో సూప్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎవరు చేయలే ఇంతవరకు? మనం చేస్తే మనమే ఫస్ట్ అవుతాం. మునక్కాడలతో సూపు, మునగాకుతో అన్నం, అబ్బాబ్బా, అలాగే మునగాకుతో మజ్జిగ. ముందుగా ఏం చేస్తున్నావు? మునక్కాడతో సూపు. ఇక్కడ మునక్కాడ ముక్కలు పెట్టాను చూడండి పట్రా. చూసారా, లేత లేత మునక్కాయలు దొరికినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పెద్ద గిన్నె తీసుకో కిందది. ఏమి పెట్టావా? వెలిగించు. ప్లేట్ ఉంది, పెద్ద ప్లేట్ ఉంది పట్రా. ఇప్పుడు కాస్త నూనె వేసుకో అందులో. ఇట్రా లవంగాయ, దాల్చిన చెక్క, యాలుక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెమ్మలతోనే అలాగే వేసి ఉల్లిపాయలు వేసి అబ్బాయి. ఇప్పుడు బాగా అయిపో. దాంట్లోనే టమోటాలు కూడా వేసి, మునక్కాడ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పి, ఇప్పుడు కాస్త నీళ్లు పోసే దాంట్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దాని మీద మూత పెట్టు. ఒక్క 20 నిమిషాలు దానిలో వదిలేయి. తర్వాత ఆ ప్యాన్ పెట్టు.
ఆ పొయ్యి మీద పెట్టు. పొయ్యి వెలిగించు. ఇక్కడ మిరియాలు ధనియాలు ఒక మూడు గిన్నెల్లో పెట్టాను చూడు. అవును ఉన్నాయి. అవి మూడు వేసేసి అక్కడి నుంచి మిరియాలు ధనియాలు జీలకర్ర వేసేసి వాటిని వేపు చక్కగా. నువ్వు వేపుతూ ఉండు, నేను ఒక చిన్న పని చేస్తా. వేగినయా సరే తీసుకొచ్చినట్లే. ఇప్పుడు పొడి కొట్టుకుంటున్నాం మనం. వేసేసుకుని ఇదిగో కొట్టు పొడి కొట్టు. చాలు 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 అయిపోయింది బాబు. ఇంతకు ముందు చిరిగిన బట్టలు వేసుకుని చెప్ప చేత పట్టుకుని అయ్యా ధర్మం బాబు ధర్మం అంటూ అడుక్కుతున్నాడు. మరి ఇప్పుడు ఏంటా ఈ ముసలైన అర్థం పద్ధతి లేకుండా మాట్లాడుకుంటున్నాడా? సూటు బూటు వేసుకొచ్చి మరి అడుక్కుంటున్నాడు. కొట్టుకుంటే అసలుకే మోసం వచ్చినట్టుంది. నీ డబ్బులు నేను ఎలా సెట్ చేసి పంపించి దండం పెడతాను అన్నరా. నెక్స్ట్ ఏంటి బాబాయ్? ఇది పొడి కొట్టేసాం కదా, అలా ఉంచు. దీంతో పని తర్వాత ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తానో అది కూడా చేసేస్తున్నాను. ఏంటి? అదేమిటంటే మునగాకు అన్నం. ఆ పెద్ద మూగుడు బట్ట దాంట్లో కాస్త నూనె వేయమా. మునగాకి స్పెషాలిటీ ఉంది. ఏంటి బాబాయ్? అది నూనెలో వేయించినా నెయ్యిలో వేయించినా కూడా ఒక గొప్ప ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేసాం కదా, నెయ్యి కూడా వేద్దాం. ఓకే నెయ్యి వేయి. అబ్బాయ్ అక్కడ ఒక ప్లేట్ పెట్టాను బట్రా. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకో. ఇప్పుడు ఒకటోటే వేసుకుంటారా? ఆవాల దగ్గర నుంచి మొదలవు. ఆవాలా? ఆవాలు ఫస్ట్. ఆవాలు వేసాను. తర్వాత పల్లిపప్పులు, శనగపప్పు, మినప్పప్పు, కలుపు బాగా. ఇప్పుడు ఎండు కొబ్బరి పెట్టాను చూడు అక్కడ. ఎండు కొబ్బరి వేసి ఎండు మిరపకాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేయి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే మునగాకు అక్కడే ఉంచుడు. తీసుకో మునగాకు మొత్తం దాంట్లో పోయి. అది బాగా వేగింది. పొయ్యి ఆఫ్ చేసి, పొయ్యి ఆఫ్ చేసి ఒక్క స్పూన్ ఉప్పు వేయి. అన్నం పెట్టింది, అన్నం వండి పెట్టాను. అన్నం తీసురా. అన్నం దాంట్లో వేయి. ఇప్పుడు చక్కగా కలిపేసి అండే. యా ఈసారైనా ఇస్తారా ఎవరా? ఒరేయ్ అడుక్కునేది ఏదో మర్యాదగా అడుక్కో, అంతేగాని డబ్బా ఇస్తే మాత్రం ఇక్కడ ఎవరు ఉడుకోరు. ఏంటండి పెద్దవరం చూస్తుంటే అడుక్కో కడుక్కో అంటున్నారు, ఊరుకుంటుంటా ఏంటది? కాకపోతే ఏంట్రా, మా హోటల్ మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు ఏంట్రా నువ్వు? అడుక్కునేవాడు అడుకునేవాళ్ళ ఉండాలి, అంతేగాని పెద్ద దొరలుకుంటున్నావేరా నువ్వు? ఫోన్ తీసి రే పాత పెట్టానంటే రే ఈ పప్పు గుర్తెట్టి కొట్టానంటే నువ్వు ఏంట్రా పోయిపోయి ఆయనతో కూడా పెట్టుకుంటావు? ఈయన ఇవ్వడు కానీ ఇగో బోలా శంకర్ లాంటి ఇంకో బాబాయ్ ఉన్నాడు నీకు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇప్పించేస్తా. ఓకేనా? మళ్ళీ కనపడ్డా. డబ్బులు ఇచ్చేందుకు వస్తామండి. వెళ్తారా? వచ్చిన ముందు అడ్డమైన తీసుకొచ్చి. అని చూసారుగా ఉన్నా ఇచ్చాడా మీ బాబాయ్? ఇచ్చాడు ఇచ్చాడు. ఈ లోపలికి వెళ్ళి ఏం చెప్పాడో తెలియదండి. ఆయన ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చి 10 రూపాయలు ఇలా తీసాడు. ఇచ్చాడా? ఎక్కడ ఇచ్చాడు? ఆవిడ ఎవరో వచ్చిందండి బాబా పక్క నుంచి అలాగా. ఆవిడ చూసి గౌరవ వాళ్ళు తెచ్చాడండి. ఆవిడెవర్రా? నువ్వు ప్రతిదానికి ఓ అంటూ పెద్ద. మరి ఎవర్రా ఇంట్లో ఎవరు ఉన్నారు? పిన్ని బాబాయ్. పిన్ని పిన్ని. తర్వాత? ఆ తర్వాత ఏముంటది, ఏమి జరగలేదు. ఇది జరిగింది. ఏదో రకంగా ఏర్పాటు చేస్తాను. 1000 రూపాయలు ఇంకొక 10 నిమిషాలు రా. 5 నిమిషాలు వస్తానైతే. ఓకే వెళ్ళు.
ఊరే అబ్బాయి మొత్తానికి మీ చిన్న బాబాయికి బురిడి చేసావన్నమాట. ఏడుస్తూ వచ్చి ఇవ్వబోయాడంటే అసలు ఏం చెప్పావురా మీ బాబాయికి? నీకేం చెప్పానో అదే చెప్పా. వారే నువ్వు మామూలుడి కాదురా బాబు. ఇదిగా ఆ గిన్నె ఉంది అది పట్టరా. ఇప్పుడు ఇది వడగట్టాలన్నమాట. ఇప్పుడు చూడు ఇలాగ మళ్ళీ స్మాష్ చేసుకోవాలి. అది సూప్. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ట్రే పెట్టాను పట్ర. దీంట్లో ఏం చేశానంటే కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా. ఈ కందిపప్పుని దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఏం చేశానంటే బియ్యపిండి తీసుకుని కొంచెం నీళ్లు పోసి పెట్టుకున్నా. ఇలా నీళ్ళలో కలుపుకోవాలి. ఈ బియ్యపిండిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఎందుకు? ఇవంతా చిక్కబడ్డం కోసం. తర్వాత ఇదిగో కొబ్బరి పాలు. ఇక చివరిగా ఏంటంటే చక్కగా వెన్నపూస. ఇప్పుడు శుభ్రంగా అన్నీ కలుపమ్మా. వెన్నపూస వేడి కరుగుతుంది కానీ ఒక పని చెయ్యి, ఇప్పుడు పొయ్యి వెలిగించు, కొంచెం ఉప్పు వేయి. మనం ఇందాక పొడి కొట్టు పెట్టుకున్నాం కదా, మరి అది కూడా వేసుకోవాలి కదా. వేసే మరి అది మిరియాలు జీలకర్ర ధనియాలు మూడు కలిపి కొట్టుకున్నాం కదా, ఆ పొడి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకో ఒకసారి. ఒక్క పొంగు వస్తే సూప్ రెడీ అయిపోయినట్టే. సరే అబ్బాయి ఇవన్నీ క్లీన్ చేసానన్నా తీసేయి. డబ్బులు ఏమి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, సుబ్బునే అడుగుతాం. హలో సుబ్బు, నువ్వే కాస్త 1000 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కదా. అబ్బాయి సుబ్బు ఏదో తిట్టినట్టుంది. మా మధ్య తరగతి అనుబంధాలు మీకేం తెలుసు బాబు. అనుబంధాలు రా, నేను చూడందా ఇది అయిపోయిందా. సూప్ అయిపోవచ్చింది కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే మునగాకుతో మజ్జిగ చేసుకున్నారా. అక్కడ మునగాకు పెట్టాను పట్రా. చూసావా ఇది మునగాకు. ఇప్పుడు ఎండాకాలం బాగా విపరీతంగా వచ్చేసింది కదా, ఎండలు మండిపోతున్నాయి. అసలు ఈ టైంలో కనుక ఈ మునగాకుతో మనం చక్కగా మజ్జిగ చేసుకుంటే చల్లగా ఉంటుంది కదా. అందుకని ఏం చేయాలంటే మునగాకు తీసుకుని అందులో 4 అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. కాసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకెళ్ళి చక్కగా బాబాయ్ మునగాకు బాగా వేడి కదా బాబాయ్. దానికి ఏంటంటే మనం మజ్జిగలో కలుపుకుని తాగుతున్నాం కదా, అందుకని కూల్ చేస్తాం. అర్థమైందా? ఇక ఇది శుభ్రంగా రుబ్బి దీంట్లో వేసి పట్టరపో. బాబాయ్ తెచ్చేసావా? దా ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా బట్ట వేసుకుని పట్టుకో. ఇది వడగట్టుకోవాలి. చక్కగా 4 సైడ్లు పెట్టుకుని ఆ రసం అంతా దాంట్లో పిండు. ఇప్పుడు ఈ జ్యూస్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ జ్యూస్ ఏం చేయాలంటే అప్పుడు కుండ పెట్టాను చూడు పట్రా, కుండలో నీళ్లు ఉన్నాయి. అవును ఉన్నాయి. ఉన్నాయి కదా అది పట్రా. ఇప్పుడు ఇందులో పెరిగి వేసుకుని పెరుగు వేసుకుని చక్కగా మజ్జిగ చిలుక్కోవాలి. చిలుక్కున్నాం కదా మజ్జిగ. ఈ మజ్జిగలో ఇప్పుడు ఈ రసం పోసుకోవాలి. అబ్బాయి
కొద్దిగా ఉప్పు ఆ తర్వాత ఏమో కాస్తంత ఇంగు వేసుకుంటే ఇంకా మంచిది ముందు ఆ రైస్ అయి తీసే మరి సూప్ కూడా తీ బౌల్లోకి ఇప్పుడు మజ్జిగ ఏం చేస్తామంటే చక్కగా ముంతలో తీసి పెట్టు చల్లగా ఉంటుంది మునక్కాడ సూప్ చేసాము తర్వాత మునగాకు అన్నం చేసాము తర్వాత మునగాకు మజ్జిగ చేసాము ఇప్పుడు మళ్ళీ వచ్చారా నా దగ్గర బెల్లం పకోడీ లాంటి ఐడియా ఉందిరా బెల్లం పకోడీ రాగ్గా ఉన్నా జనం చూస్తావట్లా ఆడితో పోయి పోయి నీకు ఎందుకు నాకు అర్థం కాదు ప్రతి వాడిని గెలుపుకుంటావు అరే పదరా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అదేంటంటారా ఇలాగే డబ్బులొచ్చినాయి మాకు డబ్బులొచ్చినాయి డబ్బులొచ్చినాయి మాకు డబ్బులొచ్చినాయి అవునరా ఎక్కడైనా మన చేతి వాటాన్ని చూపించాం బాబాయ్ అంటే దొంగతనం చేసావా ఈ ఏదో ఒక డబ్బులు ఇవ్వడం కోసం నువ్వు దొంగ అయ్యవరా దొంగ ఇంకేం అవ్వలేదు దొంగతనం అంటే ఎంత తప్పో తెలుసా నీకు అసలు బాబా ఎక్కడో చేస్తే దొంగతనం అంటారు మన నవనీత ఏం కాదు నవనీత ఇంట్లో దొంగతనం చేసావా పాపం ఏమంటుంది ఏం లేదు సరే ఏంటి చూపించు ఎక్కువ డబ్బులు ఉంటాయి నాకే నాకు వెయ్యి ఇదిగో నీకు పదో పరుగబడేస్తా నా పేరు చెప్పుకొని సస్పెన్స్ ఎందుకు అందులో ఎంత ఉంది చూసుంటావు పప్పల్లారా అయినా ఆవిడ దగ్గర డబ్బులు ఇలా సంచుల్లో దాయిదిరా పెట్టెల్లో దాస్తుంది మరి తెలుసు నాకు అన్ని విషయాలు తెలుసురా ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది చాలా జాగ్రత్తగా దాస్తుంది నీలాంటి వాడి కంట పండిస్తుంది అనుకున్నావా ఈడు జయ్య పట్టి కాదు అన్ని అలా పెట్టక మొహం నాకే చండాలంగా ఉంది అమ్మా వెలగబెట్టింది చాలు కానీ రే అబ్బాయి ఎలా చేసావు సార్ చెప్పేసి మునక్కాడ సూప్ గిన్నె పెట్టి నూనేసి అందులో లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వెల్లుల్లి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు మునక్కాడ ముక్కలు ఉప్పు వేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టి మిరియాలు ధనియాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో జాలి పెట్టుకుని ఉడికించుకున్న మునక్కాడలను అందులో వడపోసుకొని ఆ తర్వాత అందులో ఉడికించుకున్న కందిపప్పు జారుగా కలుపుకున్న బియ్యపిండి కొబ్బరి పాలు వెన్నపూస ఉప్పు పొడి వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మునగాకు సూప్ రెడీ మునగాకు అన్నం ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె నెయ్యి ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఎండు కొబ్బరి ఎండుమిర్చి జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు మునగాకు ఉప్పు అన్నం వేసి కలుపుకుంటే మునగాకు అన్నం రెడీ మునగాకు తీసుకొని అందులో అల్లం కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మునగాకు రుబ్బుకొని దాన్ని వడగట్టుకొని రసం తీసుకోవాలి ఆ తర్వాత కుండలో నీళ్లు తీసుకుని అందులో పెరిగేసి మజ్జిగలాగా చిలుక్కొని ఆ తర్వాత మునగాకు రసం ఉప్పు ఇంగువ వేసి కలుపుకుంటే మునగాకు మజ్జిగ రెడీ సూపర్ తీసుకురా మునగా కన్నం తిను బాగుందా జాండే తన్నానంటే ఎక్కడ పడతావు తెలుసా గుడి వెనక పడతావు అక్కడ నైండ్ వెయ్యా చూసుకో ఇరా ఎలా ఉంది మళ్ళీ పులివారుతుంది కాస్త మజ్జిగ కూడా బాగు జాండే 1000 రూపాయలండి ఈసారి పెట్టావు అనుకో చెరువులో పడతావు ఎక్కువ నాటకాలు చేయకు అర్థమైందా తిన్నీరా బాబు బాబాయ్ ఎలా ఉంది మజ్జిగ అబ్బా జాండే డబ్బులండి ఇది కరెక్ట్ ముష్టిరా ఇది ఆడి ఫేస్ కావాల్సింది ముష్టి అడుకున్నాడు అట్టగే అడుకు అమ్మయ్యా అయిపోయింది జాండే డబ్బులు కాదు అంతే కదా ఇస్తానన్నారా దానికి కూడా పెట్టచ్చు ఎట్లాగైనా వదిలిచ్చేసుకోండి ఫస్ట్
దండం పెడతారా ఆడు వస్తాడో రాడో నాకు తెలియదు కానీ ఈ దరిద్రాన్ని నాగంట కట్టిపోయాడేంట్రా ఒరే అబ్బాయా ఎక్కడున్నావు రోయ్ వచ్చావా మరి ఎట్టారా ఇడితో అబ్బో ఆహా గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వు ఒరిజినల్ నోట్లేనా ఒరిజినల్ నోట్లు ఒరిజినల్ ఇదే ఒరిజినల్ నోట్లు పడుకో ఒరిజినల్ నోట్ అని తెలియడానికి ఏం చేయాలి తెలుసా ఇలా మడత పెట్టుకోవాలి ఇలా పెట్టాలి ఇలా పెట్టి అని వద్దాలి ఇది పెట్టిన తర్వాత గంత కళ్ళ తల పోయినాయా పగలే కదా వచ్చినది ఏం తెలివితేటలరా నీ బాబాయ్ ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ గిఫ్ట్ బాబాయ్ తీరేనా జాగ్రత్తగా తీసుకో గూగుల్ అదృష్టం అంతా ఇవ్వడం కొడితే నేనే వస్తాను రా అసలు అదృష్టం అంటే ఎవరి ఇది ఆడాడ తలపిన్నులరా కాదురా ఇందులో 10,000 రూపాయల గిఫ్ట్ ఏది రాజా 10,000 గిఫ్ట్ కాదు రాజా కంపెనీ పేరు 10,000 గిఫ్ట్ మాత్రం 10,000 కాదు రాజా నాకు వచ్చిన గిఫ్ట్ 2 పక్క పిన్నిసుల కంపెనీ పేరు 10,000 దిగులు చెందక నాయన అది నువ్వు శుభలక్ష్మికి ఇస్తే చాలా ఉపయోగపడుతుంది ఆనందపడుతుందేమో తెలియదు కానీ ఏదో 10,000 ఉంటది కదా 10,000 నమ్మి ఆ మటన్ మస్తాన్ అడిగి 1,000 రూపాయలు ఇచ్చి ఇంకా 9,000 నేను ఎంజాయ్ చేద్దామని ఆడు ఈయనన్నా కూడా ఒక 100 రూపాయల వడ్డీకి తీసుకొచ్చాను 1,000 రూపాయలు ఆవిడకి అనిపిస్తే మేకన బదులు నన్ను కేమా చేస్తాడు అయ్యా అయ్యో ఎట్లా అయిపోయింది ఆడేవో అడుక్కు తినేవాడని ఆడికి ఎన్నో కష్టాలని అన్ని కష్టాలు పెట్టించి మా తమ్ముడు కూడా ఏడిపించి నన్ను ఏడిపించి ఇంత డ్రామా ఆడతావురా నువ్వు నిన్ను కాదు బాబాయ్ వీణ్ణి కూడా అనద్దు అసలు ఆ సుబ్బలక్ష్మి ఉందే